వదిలేస్తారు, మరికొంతమంది లవర్ కోసం ఫ్రెండ్స్ ను వదిలేస్తారు. అలాగే వీళ్ళు కూడా చేశారు త్యాగం. దాంతో అందరి జీవితాలు అయ్యాయి ఆగం ఆగం. ఇంతకీ ఏమిటి వీళ్ళకి పట్టిన రోగం చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. మీ ఇద్దరం ఫ్రెండ్స్ అండి. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, నేను వెలుగైతే వాడు నీడండి, నేను పగలైతే వాడు చీకటండి. పోలిక అలా కాదురా, నేను చెప్తా చూడు సార్, మా ఫ్రెండ్షిప్ చాలా గొప్ప సార్. వాడు పౌర్ణమి అయితే నేను అమావాస్య, వాడు చందమామ అయితే నేను దానుకున్న మత్స మత్స. అదేగా వాడు చెప్పింది. నా మనసును వీడు అర్థం చేసుకోలేడు సార్. కాలేజీలో ఉన్నప్పుడు దీనికంటే నేను చాలా అందంగా ఉన్నానని చెప్పేసి అందరు అంటుంటే, పాప వీడు ఎక్కడ ఫీల్ అవుతాడు అని చెప్పి వేడి వేడి వాటర్ నా మొహం మీద పోసుకుని ఇలా తయారయ్యాను సార్. అబ్బచ్చా, నమ్మరా చూడండి, అప్పట్లో నేను ఎంత అందంగా ఉండేవాడినో, ఎలా ఉండేవాడి చూడండి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదే. అంటే ఇప్పుడు కూడా అందంగానే ఉన్నాను అన్నమాట. యాక్చువల్లీ మొన్న బ్లాక్ షూ కొందామని చెప్పి ఒక షాప్కి వెళ్ళాను. షూ నెంబర్ ఎంత అని అడిగాడు. 10 నెంబర్ అన్న. అయ్యో సార్ 10 లేదు 5 నెంబర్ ఉందన్న. పర్లేదు 2 జతలు 5 నెంబర్ అన్న. మనకి ఏం అర్థమైందో ఏమో. ఒక ఎర్ర షర్ట్ ఒక ఎర్ర షూ ఇచ్చాడా? మీకు బ్లాక్ షర్ట్ కాదు రెడ్ షూ షర్ట్ అవుతుందని ఇచ్చాడు. నాకు అనిపించింది అలా తెలుసు మేడం. నమస్కారం బాబు గారు. నమస్కారం రోజా గారు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ప్రతిదీ షేర్ చేసుకుంటాం అండి. ఎలా అంటే, ఇది మేకప్ అయితే నేను టచ్ అప్, ఇది గోడ అయితే నేను పోస్టర్, ఇది దెబ్బ అయితే నేను నొప్పండి. చాలే గానీ మన ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళకి అర్థమైంది. తెల్లవారు జామైంది కదా, నేను ఊడుస్తాను లోనికి వెళ్ళు. సరే హరిత. ఎక్స్ట్రాలా ఊడుస్తుంటే చెత్తేస్తావు? ఎలాగ ఊడుస్తున్నా కదా, ఇవి కూడా ఊడ్చేయి. ఏంటి మొహం చెత్త మీద వేసావు? ఎలాగ చెత్త డబ్బా లేదు కదా, అందుకని మొహం మీద వేసావు. చెత్త మొహం దానా? ఎక్స్ట్రా లాగుతున్నావు, కొడితే చెంప పగిలిపోద్ది. నేను కొడితే నీ చెంపేమన్నా చార్నర్ పోద్దా? అది కూడా పగిలిపోద్ది. ఏంటా అది? నా కాదు, నాది నాది. రే చాలా ఎక్స్ట్రాలు మాట్లాడు, చెప్పు తెగిపోద్ది. ఇదిగో ఫెవి కిక్ తీసుకో. ఏంటి రామ్ ప్రసాద్? కాదు పంచు ప్రసాద్. ఏంటి అమ్మాయితో గొడవ పెట్టారనుకుంటున్నారా? అదంటే నాకు చాలా ఇష్టం అండి. నాది వన్ సైడ్ లో. మరి గొడవ ఎందుకు పడ్డాను అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఫస్ట్ గొడవలో పడతారు, తర్వాత ప్రేమలో పడతారు. అందుకేనండి ఎప్పటికైనా నా ప్రేమ ఓకే అని దీవించండి ప్లీజ్. రోజా గారు సేమ్ డైలాగ్. వావ్. నాలో చిలుపికల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. స్టైల్ ఎక్క వేస్తుంది ముగ్గు, అది చూస్తే నాకు కలుగుతుంది సిగ్గు. త్వరగా వెళ్ళరా బొగ్గు, ఈ అమ్మాయిని ముగ్గులో పడేస్తా. బంగారం లాంటి ముగ్గు నాశనం చేసావు కదరా సచ్చినోడా, కళ్ళు కనిపించట్లేదా? ఆడదాన్ని కాబట్టి వదిలేస్తున్నాను. నేను అందుకే వదిలేసా. నేను విజిలేస్తే అమ్మాయిలు ఇలా వస్తారు తెలుసా? అబ్బాచా, అయితే ఒకసారి పెద్దవా చూసావా వచ్చింది? వచ్చి కొట్టేలింద్రా. వస్తారని చెప్పాను కానీ ఏం చేస్తారని చెప్పలే కదా. సచ్చినోడా. నాది కూడా వన్స్ ఐ లవ్ సార్, సాయి లేకంటే నాకు చాలా ఇష్టం. ఇంకా అసలు విషయానికి వస్తే సేమ్ డైలాగ్ సేమ్ డైలాగ్. అసలు విషయం ఏం లేదంట. మేడం గారు జీవన్ అంటే నాకు చాలా ఇష్టం, మిగతాదంతా సేమ్ డైలాగ్. అరే జీవన్ నీకు ఒక విషయం చెప్పాలరా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఎవరా? ఏం లాభం లేదురా, అది ఎప్పుడు చూసినా నాతో గొడవ పట్టుద్ది. నేనంటే ఇష్టం లేదేమో. నువ్వేం టెన్షన్ పడకు, అమ్మాయి నిన్ను కలిపే బాధ్యత నాది. ప్రామిస్? ఏ ప్రామిస్? అమ్మాయి ఎవరో కదరా, మన పక్కింట్లోనే ఉంటుంది. మెల్లిగా చూడు, అక్కడ ఊడుస్తుంది. మమ్మల్ని నువ్వే కలపాలి. వెరీ గుడ్ బాయ్. ఇంత సిగ్గుపడుతున్నాడు. నా బాధ వేరు, నీ బాధ వేరు, అవసరం ఆరారు. నేను లవ్ చేసే అమ్మాయినే వెంకీ లవ్ చేస్తున్నాడా? రే ఏంట్రా ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా?
సాయిలేక నువ్వెవరినో లవ్ చేస్తున్నట్టు ఎవరతను? వదిలేసే లేవే. ఏమైంది? ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతూనే ఉంటాడే. బహుశా నేనంటే తనకి ఇష్టం లేదనుకుంటా. మీ ఇద్దరిని కలిపి బాధ్యత నాది. నిజమా? ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. అవును, ఎందుకు ఎవరిని లవ్ చేస్తున్నావు? మీ వెనకే కూర్చొని పేపర్ చదువుతున్నాడు కదా అతన్ని. అతను సడన్ గా చూడకే, డౌట్ వస్తుంది. మెల్లగా చూడు. నేను లవ్ చేస్తున్న బంగారనే నా ఫ్రెండ్ కూడా లవ్ చేస్తుందా? నా ఫ్రెండ్ కోసం ప్రాణాలే ఇద్దాం అనుకున్నాను, ప్రేమను ఇవ్వలేనా? సినిమాకి వెళ్ళండి రావే. నా మనసు ఏం బాగలేదే. అయినా వెళ్ళండి రా, అదే సినిమాకి. ఎలాగైనా నా ఫ్రెండ్ని నా లవర్ని కల్పిస్తా. రే, కెమిస్ట్రీ క్లాస్ టైం అవుతుంది, వచ్చాయి. ఒరే, కెమిస్ట్రీ క్లాస్ ఈరోజు కాలేజీలో కాదు, మరి థియేటర్ థియేటర్. ఒరే, నా గర్ల్ ఫ్రెండ్ కూడా సినిమాకి వచ్చిందిరా. ఇది కరెక్ట్ కాదు. అదేంటండి, మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిందండి. మరి మీ ఫ్రెండ్ వచ్చేస్తాడండి. ఇదేంటి, హర్రర్ సినిమానా? అవును అనుకుంటాండి. నాకు అసలు దయ్యాల సినిమా అంటే చాలా భయం అండి. నాకు కూడా చాలా భయం. హర్రర్ సినిమా అంటే భయమా? ఏం జరుగుతుందో నా బాధ బాధ. హర్రర్ సినిమా అయితే నీదేం సినిమా? ఆ సినిమా. నా భయం అది కాదురా, నా భయం ఇదే. వాళ్ళే కామెడి. కామెడీ సీన్ వస్తుంది, ఎందుకు ఎడుతున్నావు? సరే అమ్మాయా, వీళ్ళు ఇంకా సరి గలవలేదు. వీళ్ళ బంధం స్ట్రాంగ్ చేయాలి. ఐడియా. సేమ్ డైలాగ్, సేమ్ డైలాగ్. ఏంట్రా, ఒక కూల్ డ్రింక్ రెండు స్టాల్. ఓ, నాకు నా గర్ల్ ఫ్రెండ్ కా. ముఖేష్ ని కాపాడుకోలేకపోయాం సార్. ఎక్స్ట్రా చేస్తే నా నుండి నిన్నెవడు కాపాడలేడు. సైలెంట్ గా కూర్చో. ద్రావిడ్ ఏం చెప్పాడు? స్లిప్ లో ఉండి క్యాచ్ వదలొద్దు అన్నాడు, అందుకే నిన్ను వదలట్లేదు. ఆ క్యాచ్కి ఈ క్యాచ్కి సంబంధం ఏంట్రా? నువ్వు ఒప్పుకుంటే పడతాను క్యాచ్, మనిద్దరం ఆడదాం మ్యాచ్. తర్వాత పడుతుంది నాకు ప్యాచ్. సాయిలేక ఇదిగో కూల్ డ్రింక్. రెండు స్టాల్ ఎవరికి? నాకు నా బాయ్ ఫ్రెండ్ కా. ఏమైందండి? కళ్ళలో నలక పడింది. అయ్యో, ఆగండి, నేను చూస్తాను. ఎక్కడ? అక్కడ యాడ్ వస్తుంటే ఎందుకు అడుస్తావు? అమ్మ తను రెండు గాజులు అమ్ముకున్నది. వాళ్ళ అమ్మ రెండు గాజులు అమ్ముకుంటే నీకేమైందిరా? అమ్మ ఎవరికైనా అమ్మే, ఎవరికైనా లవరే. నువ్వెందు పట్టుకున్నావురా? లవర్ ఎవరికైనా లవరే కదా. నా బాధను అర్థం చేసుకోరా. నా బాధ కూడా అర్థం చేసుకో. ఏరా, మాట్లాడిందా? లేదే, ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నేను ఎంత కలపాలని ట్రై చేసినా కలవలేదా? అయితే సాయి లవ్ గురించి వెంకీకి నేనే చెప్పాలి, వెంకీ లవ్ గురించి సాయిలకు చెప్పాలి. రావే, వెళ్దాం. ఏంట్రా, నా బంగారు నాతో ఏదో సీక్రెట్ మాట్లాడుతుంది ఇక్కడ తీసుకొచ్చింది. జీవన్ ఈ రోజు నాతో పర్సనల్ గా మీట్ అవుతాం అన్నాడు. కొంప తీసి ప్రపోజ్ చేస్తాడేమో. ఏమో మాట్లాడుతున్నారు? నా ఫ్రెండ్ నిన్ను లవ్ చేస్తున్నాడు. నేను మీ ఫ్రెండ్ లవ్ చేయలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేసింది నిన్ను. అది కుదరదు, నేను ప్రేమించింది నిన్ను. అంటే నేను సాయిలేఖను ప్రేమించినట్టు సాయిలేఖ నన్ను ప్రేమించిందా? అంటే వెంకీ నేను లవ్ చేస్తున్నట్టు వెంకీ కూడా నన్ను లవ్ చేస్తున్నాడా? ఎగరే మబ్బులు వద్దు, అది జరగడానికి వీలు లేదు. నేను మాట ఇచ్చిన ప్రకారం నా లవర్ నా ఫ్రెండ్ కి త్యాగం చేయాలి. నేను ఆగం అయిపోయినా పర్లేదు. సేమ్ డైలాగ్, సేమ్ డైలాగ్. సారీ వెంకీ, నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. ఎవరిని? నీ ఫ్రెండ్ జీవన్ ని. నీ ఫ్రెండ్ హరితన్? హరితనా? నేను ప్రేమి
ప్రేమించిన అమ్మాయి నా ఫ్రెండ్ ని ప్రేమిస్తుందంట. వాళ్ళిద్దరి మధ్య నేను అడ్డుకోవడం కాకూడదు. నేను ఆగమైపోయినా పర్లేదు, నా ఫ్రెండ్ ప్రేమ మాత్రం నిలిచిపోవాలి. అందుకే నేను అందరికి దూరంగా హిమాలయాలకు వెళ్ళిపోతాను. నాది సేమ్ డైలాగ్ అండి, నాది సేమ్ డైలాగ్ అండి. నువ్వు మాత్రం ఎందుకు, నీది సేమ్ డైలాగ్, వెళ్ళిపో. చెప్పేశావా? ఇక నన్ను ఎవరు అడ్డు చెప్పలేరు సార్. రే, మళ్ళీ అందరు ఇక్కడికి వచ్చారేంట్రా? అంటే సేమ్ డైలాగ్ అని అందరు చెప్పిన తర్వాత సేమ్ ప్లేస్కి రాకపోతే ఎక్కడికి వెళ్తాం కదా. ఒరే, ఈసారి 4 రెడ్ పాయింట్లు రెడీ చేయి. రోజా గారు, వాళ్ళు ఎప్పుడు సెలెక్ట్ చేసుకునేది కన్ఫ్యూజన్ స్కిట్. దాంట్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉంది. ఈసారి హైలైట్ బాబీ, బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. బాబు గారు బాగుంది, వెంకీ అందరు బాగా చేశారు, వెరీ గుడ్.